అందరికీ నమస్కారం. నేను మీ బాబు పోకల అభియాన. మీరు చూస్తున్నారు లైన్ సిటీ లైన్ క్రియేషన్స్ ఆధ్యాత్మికం. గత ఎపిసోడ్ లో ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మనం మఘ నక్షత్రం గురించి, ఈ మఘ నక్షత్రం ఏ రాశికి చెందిన నక్షత్రం, ఈ నక్షత్రం కలిగిన వారు ఏ ఏ వృక్షాలను లేదా మొక్కలను పూజిస్తే వారి యొక్క వాస్తు గ్రహ దోషాలను, వారి దోషాల నుంచి నివృత్తి పొందుతారు, ఏ వృక్షాన్ని పూజిస్తే ఆ సత్ఫలితాలు పొందుతారు, గురువుగారు బ్రహ్మశ్రీ ఈశ్వర వెంకట రామనాథ శాస్త్రి గారిని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మహాగణపతిం మనసాం స్మరామి. ఈరోజు మనం తెలుసుకునేటువంటి నక్షత్రం మఘ నక్షత్రం లేదా మఖ నక్షత్రం. శాస్త్రపరంగా అది మఖ అయితే మనం వాడుక భాషలో మఘ అని కూడా సంబోధిస్తూ ఉంటారు. దీని తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది? అది నవగ్రహాల్లో 9 గ్రహములకు అధిపతి సూర్య భగవానుడే. అది ఆయన యొక్క రాశి సింహరాశికి చెందినటువంటిది. ఈ జాతకులకి ఈ మఖ నక్షత్రంలో రాత్రి కంటే కూడా ఉదయం పూట జననమైనటువంటి వాళ్లకు మంచి ఫలితాలు ఎక్కువగా యోగప్రదంగా ఉంటూ ఆ జాతకం అద్భుతంగా యోగిస్తుంది. అంతేకాకుండా శుక్లపక్షంలో జననమై అదే సూర్యోదయం లోపల జననమైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తర్వాత జననమైతే అది కూడా యోగిస్తుంది, కాకపోతే ఇది ఎక్కువగా యోగిస్తుంది. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ రాశి కారకుడు సూర్య భగవానుడు తను నాయకత్వ లక్షణంలో ఎలాగైతే ఉంటాడో అదే విధంగానే ఈ జాతకులు వాళ్ళు స్త్రీలైనా లేదా పురుషులైనా మా మాటే నెగ్గాలి, మేం చెప్పిందే వినాలి, మేం చెప్పిందే వేదం అన్నట్టుగా ఒక అధిక్యత ధోరణిలో అందరినీ ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పుడు కూడా ఎక్కడా తల వంచకుండా ముఖాముఖిగా అయితే ఈ గట్టు లేదా ఆ గట్టు అన్నట్టుగా బాగా వాళ్ళ ఆధిక్యత ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళ కింద సేవకులే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు సేవకులుగా ఉండడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఈ మఖ నక్షత్ర జాతకులు బంతి అంటే ఉత్తరాంధ్ర ప్రదేశం కానీ ఆంధ్రప్రదేశంలో కానీ వీళ్ళెంత ఉపయోగించే పదం బంతి. అదే రాయలసీమ సీడెడ్ ప్రాంతాల్లో అది చెండు మల్లె అంటారనమాట. చెండు మల్ల లేక బంతి. ఈ చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు, దాని ప్రకారంగా మనం చక్కగా మంచి ఫలితాలు పొందవచ్చు. తర్వాత చామంతి. బంతి వేరు, చామంతి వేరు. చామంతి అనేప్పటికీ ఇది రకరకాల రంగుల్లో ఉంటుంది, అది ఏ రంగైనా చామంతి అయితే చాలు. బంతి ఒకటి, బంతి లేక చెండు మల్లె ఒకటి, మరియు చామంతి. ఈ రెండు చెట్లు ఇంట్లో పెంచుకుంటే మంచి ఫలితాలుంటాయి, ప్రశాంతత ఉంటుంది, గృహపరమైనటువంటి వాస్తుపరమైనటువంటి సర్వదోషాలు ఏ ఉన్నా కూడా ఈ రాశి కారకులు, ఆ రాశిలో జననమైనటువంటి వాళ్ళు ఎవరైతే జాతకులు ఉంటారో, వాళ్ళు స్త్రీలు లేక పురుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎంత ఇబ్బందులున్నా సరే చాలా వరకు ఉపశమనం కలిగేదానికి ఈ రెండు మొక్కలు మంచి ఫలితాలు ఇస్తాయి అని దీంట్లో సారాంశం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు గురుగారు. మరి ఇదండి ఈ ఎపిసోడ్ లో మఘ నక్షత్రం గురించి. ఈ నక్షత్రం కలిగిన వారు వాస్తు గ్రహ దోష నివృత్తి కోసం ఏ వృక్షాన్ని పూజిస్తే సత్ఫలితాలు పొందుతారో తెలుసుకున్నాం. తర్వాత ఎపిసోడ్ లో పుప్ప నక్షత్రం, ఈ నక్షత్రం ఏ రాశి వారు కలిగి ఉంటారు, ఆ యొక్క రాశికి సంబంధించి ఏ రకమైనటువంటి వృక్షాన్ని పూజిస్తే సత్ఫలితాలు పొందుతారో మరి యొక్క ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు, ధన్యవాదాలు. సర్వజన సుఖిన బాగుంటూ చూస్తూ ఉండండి లైన్ సిటీ లైన్ క్రియేషన్స్ ఆధ్యాత్మికం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.